Hi everyone, welcome to our channel Learning Minds. In this video, I want to share the problems related to pipes and kistron topic. First problem is, a kistron is filled in 9 hours and it takes 10 hours when there is a leak. If the kistron is full, in what time shall the leak empty it? So here, okay, kistron fill avadaniki because of one tap it will take 9 hours. Because of leakage in the bottom it will take 10 hours. Manam find out cheyalsindi entante kistron anedi full ayindi, so danni complete ga empty cheyadaniki enta time padutundi. Ee type of problem solve cheyadaniki first ichina data entante oka kistron fill avadaniki 9 hours padutundi because of one tap. Ante ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ పైన ఒక ట్యాప్ ఫిక్స్ చేసి ఉంది. ఆ ట్యాప్ ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 9 అవర్స్. బట్ బికాస్ ఆఫ్ లీకేజ్ ఇట్ విల్ టేక్ 10 అవర్స్ టు ఫిల్. సో బికాస్ ఆఫ్ లీకేజ్ 10 అవర్స్ టైం పడుతుంది, అంటే 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది బికాస్ ఆఫ్ లీకేజ్. ఇప్పుడు ట్యాంక్ ఫిల్ అయింది, దాన్ని ఎంటీ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అనేది ఫైండ్అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం ఫైండ్అవుట్ చేయాలంటే ఏ అనేది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి పట్టే టైం, అండ్ హియర్ బి అనేది లీకేజ్, అంటే ఎంత లీక్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేయడానికి. ఫర్ 1 అవర్ తీసుకుంటున్నాను, టోటల్ కంప్లీట్ చేయడానికి 10 అవర్స్ పడుతుంది. సో ఫర్ 1 అవర్ ఏ మైనస్ బి 1/10 ఆఫ్ ద పార్ట్ క్లియర్ చే, అంటే ఎంటీ చేస్తుంది. దిస్ ఈజ్ 1/10 ఇన్ 1 అవర్. 1 అవర్లో జరిగే వర్క్ ఇది. మనకి కావాల్సింది ఏంటి, ట్యాంక్ అనేది ఫిల్ అయింది, మొత్తం ఎంటీ చేయడానికి ఎంత టైం కావాలి అనేది ఫైండ్అవుట్ చేయాలి. అంటే మనం ఇక్కడ బి ఫైండ్అవుట్ చేయాలి. ఏ ఫిల్ చేయడానికి, ఫిల్ చేయడానికి మనం పట్టే టైము 9 అవర్స్. సో పర్ 1 అవర్ ఎంత ఫిల్ అవుతుందంటే 1/9 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/10. మనకి ఫైండ్అవుట్ చేయాల్సింది బి. సో లీకేజ్ కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 1/9 మైనస్ 1/10. సింప్లిఫై దిస్, 9 and 10కి ఎల్సిఎమ్ ఈజ్ 90. 90లో 9 10 టైమ్స్, సో 10 - 9, సో బి విల్ టేక్ 1/90 అవర్స్. అంటే 1 అవర్లో 1/9, సారీ 1 అవర్లో 1/90 పార్ట్ ఎంటీ అవుతుంది. సో టోటల్ కిస్టన్ ఎంటీ అవ్వడానికి పట్టే టైం దట్ ఈజ్ ఈక్వల్ టు 90 అవర్స్. సో టోటల్ బికాస్ ఆఫ్ లీకేజ్ మనకి ట్యాంక్ ఎంటీ అవ్వడానికి 90 అవర్స్ టైం పడుతుంది. దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. ఒక కిస్టన్ ఫిల్ అవ్వడానికి 9 అవర్స్ టైం పడితే బికాస్ ఆఫ్ లీకేజ్ ఇట్ విల్ టేక్ 10 అవర్స్ టు ఫిల్ ద కిస్టన్. మనకి కావాల్సిన 10 అవర్స్ ఇచ్చారు, అంటే ఒక కిస్టన్ ఎంటీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 అవర్కి ఎంత వర్క్ జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఫ్రమ్ దట్ మనం కిస్టన్ ఎంటీ చేయడానికి 1 అవర్కి 1/90 పార్ట్ కంప్లీట్, అంటే ఎంటీ అవుతుంది కిస్టన్. సో టోటల్గా కంప్లీట్, టోటల్గా ఎంటీ అవ్వడానికి 90 అవర్స్ పడుతుంది. ఆ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్, ఏ కిస్టన్ నార్మల్లీ టేక్స్ 4 అవర్స్ టు బి ఫిల్డ్ బై ఏ ట్యాప్, but because of leak takes 2 hours more. In how many hours will the leak empty a full kistron? So one normal kistron fill avadaniki because of one tap it will take 4 hours. Idi kuda previous problem lane it will take 4 hours, but because of leakage it will take 6 hours. So maniki 1 hour of a minus b em avutundante 1/6, 1/6th part complete avutundi. So this is the 1 hour work, అంటే 1 అవర్లో జరిగే ప్రాసెస్ ఇది. మనకి కిస్టన్ 1/4th పార్ట్ ఫిల్ అవుతుంది బికాస్ ఆఫ్ 4 అవర్స్లో కిస్టన్ ఫిల్ అవుతుంది వితౌట్ లీకేజ్. విత్ లీకేజ్ ఉంటే ఇట్ విల్ టేక్ 6 అవర్స్. సో ఫైనల్లీ 1/6. మనం ఫైండ్అవుట్ చేయాల్సింది కిస్టన్ ఫిల్ అయిన తర్వాత ఎంటీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 1/4 మైనస్ 1/6. అగైన్ బి ఈజ్ ఈక్వల్ టు 4కి 6కి ఎల్సిఎం, దట్ ఈస్ 12. సో ఎల్సిఎం ఈజ్ 12. 12లో 4 3 టైమ్స్, సో 3 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. సో బి
1 hour 1/12 పార్ట్ ఎంప్టీ చేస్తుంది. మనకి టోటల్ క్విశ్చన్ ఎంప్టీ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 12 hours. సో టోటల్ క్విశ్చన్ ఎంప్టీ అవ్వడానికి 12 hours టైం పడుతుంది. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 2 pipes ఏ అండ్ బి క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 36 hours అండ్ 45 hours రెస్పెక్టివ్లీ. If both the pipes are open simultaneously, how much time take to fill the tank? Here we have 2 pipes. These 2 pipes kuda tank fill avadanike use avutnai. So manam here two taps unnai, that is A and B. So A 36 hours lo tank ni fill chesthe B ki 45 hours padutundi. సో ఈ 2 taps సైమల్టేనియస్గా ఓపెన్ అయితే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ 1 hour 1/36 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేస్తుంది. బి 1 hour 1/45 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. సో ఏ ప్లస్ బి కలిపి 1/36 + 1/45 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ని 1 hour ఫిల్ చేస్తాయి. సో 36 కి 45 కి ఎల్సిఎం, దట్ ఈస్ ఈక్వల్ టు 36 × 45. సింప్లిఫికేషన్ కోసం ఇలా రాశాను. సో 36 + 45 + 36 దట్ ఈస్ ఈక్వల్ టు 81. ఏ ప్లస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 81 డివైడెడ్ బై 36 × 45. 9th table 9 times and 4 times. Here 9 45 లో 5 times, దట్ ఈస్ ఈక్వల్ టు 1/20. సో ఏ ప్లస్ బి అంటే ఒక ఏ అండ్ బి 2 pipes కలిపి 1 ట్యాంక్ని 1 hour 1/20 పార్ట్ ఫిల్ చేస్తాయి. సో టోటల్గా ఫిల్ చేయడానికి ఇట్ విల్ టేక్ 20 hours. ఏ ప్లస్ బి కలిపి 2 taps కలిపి 1 ట్యాంక్ని ఫిల్ చేయడానికి 20 hours పడుతుంది. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ ట్యాప్ ఎలోన్ క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 8 hours, వేర్ యాజ్ అనదర్ ట్యాప్ బి క్యాన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 12 hours. ఇఫ్ బోత్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ అవర్స్ స్టార్టింగ్ విత్ ట్యాప్ ఏ, ఇన్ వాట్ టైమ్ ద ట్యాంక్ గెట్స్ ఫిల్డ్? సో ఫర్ దిస్ ప్రాబ్లమ్ మనకి ఏ ట్యాప్ ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 8 hours టైం పడుతుంది అండ్ బి ట్యాప్ ఆ ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి 12 hours టైం పడుతుంది. ఫస్ట్ ఏ ట్యాప్ ఓపెన్ అయింది అంటే ఏ ఆల్టర్నేటివ్గా ట్యాప్స్ వర్క్ అవుతున్నాయి. ఫస్ట్ ఏ ట్యాప్ ఓపెన్ చేశారు, ఏ ట్యాప్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్యాంక్ని ఫిల్ చేసింది, తర్వాత ఏ స్టాప్ చేసి బీని ఆన్ చేస్తే బి దాన్ని లీక్ చేసింది, ట్యాంక్ని లీక్ చేసింది. సో ఇలా వర్క్ అనేది ఆల్టర్నేటివ్గా జరిగితే ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో హియర్ ఏ ట్యాంక్ ఎలోన్ వర్క్ చేస్తే ఇట్ విల్ టేక్ 8 hours టు ఫిల్ ద ట్యాంక్. బి ట్యాప్ ఎలోన్ వర్క్ చేస్తే ఇట్ విల్ టేక్ 12 hours టు ఎంప్టీ ద ట్యాంక్. 1 hour వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 1 hourలో ఏ 1/8 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేస్తే బి 1/12 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది. సో ఇది ఫిల్ చేస్తుంది, ఇది ఎంప్టీ చేస్తుంది. ఫస్ట్ మనం ఏ మైనస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 1 hour వర్క్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 1/8 - 1/12 ఎల్సిఎం ఫర్ 8 and 12 = 24. సో 3 - 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/24 పార్ట్. ఏ మైనస్ బి ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తే అంటే దిస్ ఈజ్ 1 pattern, ఇది ఒక 1 hour, ఇది ఒక 1 hour వర్క్ చేసింది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 hours. సో ఏ మైనస్ బి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 2 hours వర్క్, నాట్ ఫర్ 1 hour, ఎందుకంటే ఆల్టర్నేటివ్ అవర్స్ వర్క్ చేస్తున్నాయి. ఏ 1 hour ట్యాంక్ని ఫిల్ చేసింది, తర్వాత బి 1 hour ట్యాంక్ని ఎంప్టీ చేసింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 hours ఆఫ్ వర్క్. సో మనకి ఇక్కడ 1/24 అని వచ్చింది, ఇక్కడ 1 రావాలి, అంటే మనకి ఈ ప్యాటర్న్ 24 times రిపీట్ అవ్వాలి. అంటే ఏ మైనస్ బి ఫస్ట్ ఏతో స్టార్ట్ అవుతుంది ప్లస్ ఏ మైనస్ బి
ప్లస్ అండ్ సో ఆన్ ఇలా 24 టైమ్స్ మనకి ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. సో వన్ ప్యాటర్న్ వాల్యూ అంటే వన్ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్కి 2 అవర్స్. సో మనకి 24 ప్యాటర్న్స్ ఇలా రిపీట్ అవ్వాలి. సో 24 ప్యాటర్న్స్ కాబట్టి 24 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 48 అవర్స్. సో టోటల్గా ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 48 అవర్స్ టైం పడుతుంది. సో ఇక్కడ ఏ మైనస్ బి, దిస్ ఈజ్ ద సింపుల్ లాజిక్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 అవర్స్ ఆఫ్ వర్క్. 1 అవర్ ట్యాంక్ ఏ ఫిల్ చేసింది, 1 అవర్ ట్యాంక్ బి ఎంప్టీ చేసింది. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 48 అవర్స్ టైం పడుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ట్యాప్ ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 8 అవర్స్ అండ్ ట్యాప్ బి కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 12 అవర్స్. ఇఫ్ బోత్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఇన్ వాట్ టైమ్ ద ట్యాంక్ గెట్ హాఫ్ ఫిల్డ్. ఇన్ వాట్ టైమ్ ద ట్యాంక్ గెట్ హాఫ్ ఫిల్డ్. ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లంలానే, బట్ ప్రీవియస్ ప్రాబ్లంలో టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి టైం క్యాలిక్యులేట్ చేసాం. ఈ ప్రాబ్లంలో హాఫ్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 8 అవర్స్ టైం పడుతుంది, బి ఆ ట్యాంక్ ఎంప్టీ చేయడానికి, బి అనే ట్యాప్ ఆ ట్యాంక్ ఎంప్టీ చేయడానికి 12 అవర్స్ టైం పడుతుంది. సో 1 అవర్ వర్క్ క్యాలిక్యులేట్ చేస్తే 1 అవర్కి ఏ 1/8 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేస్తే బి 1/12 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది. సో హియర్ 1 అవర్లో సైమల్టేనియస్గా ఓపెన్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ వర్క్. 1/8 మైనస్ 1/12. సో 8కి 12కి ఎల్సిఎం, దట్ ఈస్ 24 3 టైమ్స్ అండ్ 2 టైమ్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 1/24th పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవుతుంది ఇన్ 1 అవర్. 1 అవర్లో 1/24th పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అయింది బోత్ ద ట్యాప్స్ ఏ అండ్ బి సైమల్టేనియస్గా వర్క్ చేస్తే. సో టోటల్గా ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 24 అవర్స్. సో టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది. 1 అవర్లో 1/24th పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేశాయి కాబట్టి టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 24 అవర్స్ టైం పడుతుంది. మనకు కావాల్సింది హాఫ్ ట్యాంక్. సో హాఫ్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 24 డివైడెడ్ బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 12 అవర్స్. సో ఫుల్ ట్యాంక్ చేయడానికి 24 అవర్స్ టైం పడితే హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి 12 అవర్స్ టైం పడుతుంది. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్.